అందరికి మరణాత. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి 45వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించున్నాడు. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, దేవనామంలో మీకెల్లరకును కృపా సమాధానములు కలుగుదుగాక. ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి 1వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు జరిగిన ఈ మోషోపాస ధ్యానాల్లో మరి మీ అందరూ కూడా మాతో పాటు ఈ లైవ్ కార్యక్రమాల్లో ఏకీపించినందుకు మరి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. మరి ప్రతిరోజు మీరు ఇస్తున్న కామెంట్స్, అలాగనే వాట్సాప్ ద్వారా మీరు పంపిస్తున్న మెసేజ్ను బట్టి మరి ప్రభువును మేము స్తుతిస్తూ ఉన్నాం. పిల్లరా, దేవుని కృపను బట్టి ద్వితీయోపదేశ కాండము, రూతు గ్రంథము, నిర్గమాకాండము ఈ 3 గ్రంథాలు మనం ధ్యానం చేయడానికి దేవదేవుడు సహాయం చేశారు. ఈ దినము ముగింపు దినము గనుక దేవుని యొక్క అభిషేకము మనెడల ఎలాగున ఉండబోతుందో, ఆయన అభిషేకించిన వారిని ఎలాగున ఆయన నడిపించేవారైనారో, ఎవరికి అభిషేకం అనే విషయాలు నేటి దిన పాఠంలో మనం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము ప్రారంభ వచనంలో మనం చూస్తే, అప్పుడు సమూయేలు తైల బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలం పోసి అతన్ని ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించున్నాడని చెప్పాను. పిల్లరా, ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు సౌలు యొక్క అభిషేకం ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ఈ సౌలు యొక్క అభిషేకానికి ముందు మరి ఇశ్రాయేలు ప్రజలైన వారందరూ కూడా మాకు ఒక రాజు కావాలి అని వారు దేవుని కోరుకుంటూ ఉన్నారు. ఆ ప్రజలందరికీ కూడా మరి ఒక అక్కర ఉంది, అదేమంటే రాజు కావాలి అనే అక్కర వారికి ఉంది. రెండవదిగా మనం చూస్తే 12 గోత్రాల్లో ఆఖరి గోత్రమైన కీషు యొక్క గాడ్డబాలు తప్పిపోయినట్లు మనం చూస్తాం. పిల్లరా, ఈ ఆఖరి గోత్రంలో కీషు యొక్క గాడ్డబాలు తప్పిపోవడాన్ని బట్టి ఇక్కడ 2వ అక్కర మనకు కనబడుతూ ఉంది. అందుచేత ఈ కీషు తన గాడ్డబాల కొరకు తన కుమారుడైన సౌలును మరి ఆ గాడ్డబాలు వెతకడానికి పంపినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఇది 2వ అక్కర. ఇక్కడ మనం గమనిస్తే సమూయేలుకు 2 పనులు లేక 2 బాధ్యతలు అప్పగింపబడ్డాయి. మొదటిగా ప్రజలకు రాజు కావాలి కాబట్టి రాజును తీసుకురావాలి. రెండవది గాడ్డబాలు తప్పిపోయాయి కాబట్టి ఆ గాడ్డబాలు మరలా తిరిగి వారికి అప్పగించారు. ఈ క్రమంలో ఈ 2 తర్వాత సౌలు సమూయేలు దగ్గరికి వెళ్ళినప్పుడు మరి సమూయేలుకు ఒక దేవోక్తి చెప్తా ఉన్నది, అదేమంటే నా ప్రజలైన ఇశ్రాయేలుకు ఒక రాజు కావాలి కనుక తైలముతో అతన్ని అభిషేకించమని చెప్తూ ఉంది. అప్పుడు సమూయేలు సౌలును తైలం పోసి అభిషేకించారు. ఇక్కడ సమూయేలు, సౌలు, అలాగే త్రియేక దేవుడు మొత్తం 3 ఈ స్థలంలో ఉన్నప్పుడు అభిషేకం జరిగింది. ప్రియులారా, ఎప్పుడైతే అభిషేకం జరిగిందో మరి 2 అక్కర్లు కూడా తీరాయి. మొదటి అక్కర రాజు కావాలి, 2వ అక్కర గాడ్డబాలు దొరకాలి. ఎప్పుడైతే అభిషేకం జరిగిందో అక్కరలన్నీ కూడా తీరిపోయాయి. పిల్లారా, దీన్ని బట్టి మనం గమనిస్తే అక్కర అనేది అభిషేకమునకు మార్గము సరళము చేసేదిగా ఉంది. మన అక్కర మనలను అభిషేకించడానికి, దేవుని యొద్దకు మనల్ని నడిపించడానికి ఉపయోగపడేదిగా ఉందని మనం గ్రహించాలి. పిల్లారా, అయితే ఇక్కడ భూమి మీద జరిగిన అభిషేకము, దాని ముందు జరిగిన పరిస్థితులు మనం ఇంతవరకు విన్నాం. భూమి మీద జరిగిన అభిషేకానికి ముందు మరి ఒక సంగతి జరిగినట్లు మనం గమనించాలి. అదేమంటే అది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడలేదు కానీ, పిల్లరా, ఈ అభిషేకానికి ముందు పరలోకంలో ఏర్పాటు అనేది జరిగింది. ఎందుకంటే ఏర్పాటు లేనిదే అభిషేకము రాదు, అక్కర లేనిదే అభిషేకము రాదు. పరలోకంలో ఏర్పాటు ఉంటేనే కానీ భూలోకంలో అభిషేకం అనేది ఉండదు. ఇది సౌలు యొక్క కథను బట్టి మనం చూస్తాం. తర్వాత బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 16వ అధ్యాయము 1వ సమూయేలు గ్రంథంలో దావీదు కథ మనకు కనబడుతుంది. సౌలు యొక్క పరిపాలన అయిపోయింది కనుక వీరికి మరలా ఒక క్రొత్త రాజు కావాల్సి వచ్చింది. దావీదు కంటే ముందు సౌలు ఉన్నాడు కాబట్టి సౌలు క్రొత్త రాజు. ఇప్పుడు సౌలు తర్వాత దావీదు మరింత క్రొత్త రాజుగా ఉన్నాడు. పిల్లలు, యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటూ ఉన్నారు తన శిష్యులైన వారిని చూచి, మీరిప్పుడు చేపలు పట్టే జాలర్లుగా ఉన్నారు, అయితే నేను మిమ్మను మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను అని. పిల్లరా, ఆ ప్రకారంగానే దావీదు ఇంతకుముందు గొర్రెలను పాలించే పాలకుడుగా ఉన్నాడు.
మరి అతడిప్పుడు దేవుని ప్రజలను పాలించు మరి పాలకుడిగా మారాలి. ఎందుచేతనంటే దేవుని యొక్క సంఘ రాజ్యంలో ఖాళీ అనేది వచ్చింది. కనుక ఖాళీని పూర్తి చేయడానికి దావీదును దేవుడు అభిషేకించవలసి వచ్చినట్లుగా వాక్యం మనం చూస్తాం. పిల్లరా, మరి దావీదు దేవుని రాజ్య సంఘ అభిషేకంకు ముందు గొర్రెల కాపరిగా ఉండేవాడు. ఈ రెండింటికి ముందు దావీదుకు కూడా పరలోకంలో ఏర్పాటు అనేది ఉండాలి. అందుచేత దావీదుకు తైలాభిషేకము, సౌలుకు తైలాభిషేకము, ఈ రెండింటితో పాటు మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో శిష్యులైన వారికి యెరూషలేములో 120 మంది కనిపెట్టినప్పుడు వారికి జరిగిన అభిషేకం మనకు కనబడుతుంది. పిల్లరా, ఇక్కడ కూడా అభిషేకం జరిగింది. సౌలుకు అభిషేకం జరిగింది, దావీదుకు అభిషేకం జరిగింది, అలాగే మేడగదిలో ఉన్న 120 మందికి అభిషేకం జరిగింది. అయితే మొదటి 2 అభిషేకాలకు 3వ అభిషేకానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఇక్కడ తైలం లేదు. పిల్లరా, ఇక్కడ దైవాత్మయే తైలంగా కనబడుతూ ఉంది. ఈ దైవాత్మ అనే తైలము మొదటి తైలము కంటే కూడా గొప్పదైనది అయింది. అందుచేత ఈరోజు ప్రభు బిడలమైన మనము, విశ్వాసులమైన మనం అందరమును కూడా తైలాభిషేకము అనేది పొందినా కూడా దైవాత్మ అభిషేకము అనేది పొందవలసిన వారమై ఉన్నాం. ప్రభు అయిన దేవుడు అంటారు, నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అని. కనుక లోకములో బహిరంగ సంబంధమైన ఈ తైలాభిషేకముతో పాటు పిల్లరా, దేవుడే మనకిచ్చే ఆత్మాభిషేకాన్ని మనము పొందవలసిన వారమై ఉన్నాము. ఎందరైతే ఆత్మాభిషేకాన్ని పొందుతారో ఆత్మీయ వరాలు, ఆత్మీయ ఫలాలు వారు అనుభవించేవారుగా ఉంటారు. భూమి మీద తైలాభిషేకం పొందిన సౌలు, అలాగనే దావీదు విషయంలో మనం చూస్తున్నప్పుడు పిల్లరా, ఈ తైలాభిషేకంతో పాటు వారు ఆత్మాభిషేకాన్ని కూడా పొందారు. అందును బట్టి వారు దేవుని యొక్క ఆత్మచేత దేవుని ప్రజలను వారు పాలించిన వారై ఉన్నారు. కానీ ఎప్పుడైతే సౌలు దుర్బుద్ధి కలిగి ఉన్నాడో, అతనిలో ద్వేషము అసూయ అనేది వచ్చిందో, మరి దైవాత్మ పోయింది, దురాత్మ వచ్చింది, అతను ఎంతగానో పిల్లరా మరి లోకములోనికి నడిపించింది. మరి దేవుని చేత ఏర్పాటు చేయబడిన దావీదును చంపడానికి అతను అనేక సార్లు ప్రయత్నం చేసినట్లు మనం చూస్తాం. కనుక దావీదు విషయంలో కూడా మనం చూస్తే అతడు దైవాత్మ పొందాడు, కానీ పాపానికి ఆకర్షింపబడ్డాడు. మరలా దేవుని పాదాలు పట్టుకుని అయ్యా నన్ను క్షమించు అని బ్రతిమలాడుకొనగా దేవుడు మరలా తన ఆత్మ చేత అతను నింపాడు. మరి దావీదు ప్రార్థన చేస్తున్నాడు కదా, నీ పరిశుద్ధాత్మను నా ఎదురు నుండి తీసివేయకము, సమ్మతి గల మనస్సు నాకు కలుగజేసి నన్ను దృఢపరచుమని దావీదు ప్రార్థిస్తున్నట్లు మనం చూస్తున్నాం. పిల్లరు, ఎలాగున్న దావీదు అభిషేకింపబడ్డాడు, ఎలాగున్న సౌలు అభిషేకింపబడ్డాడు, ఈ ఇద్దరికంటే మించిన అభిషేకము 120 మంది ఎలాగున్న పొందుకున్నారు. ఈ దినము ప్రభు బిడలమైన మనము అటు ఆత్మాభిషేకాన్ని పొందేవారమై ఉన్నామా? పిల్లరా, దైవజనంలో దేవదాసయ్య గారి యొక్క అనుభవంలో మనం చూస్తున్నప్పుడు అయ్యగారికి పాదిరి గారి పని ఇవ్వాలని చెప్పి లోదరన్ మిషన్ వారు పిలవగా ఆయన, నా వల్ల కాదు, నాకు అక్కర లేదు అని అన్నారట. అయితే ఆ తర్వాత త్రితవదేవుడు వచ్చి బరంపురం సన్నిధి కూటములో మరి దైవజనులను పాదిరిగా ఆర్డినేషన్ చేశారు. ఆ సమయంలో పిల్లరా మరి దైవజనులను దేవుడే స్వయముగా, త్రియేక దేవుడే స్వయంగా అభిషేకించారు. అభిషేకించినప్పుడు ఈ కీర్తన వ్రాయబడింది. అదేమంటే, ఆనంద తైలముతో నిన్ను అభిషేకించియున్నాను, స్నానము ప్రభు భోజనము ప్రజలకు జరుగుట సరి అని అనుచున్నాను, మనోవిచారము కూడదు నీకు మహిమతలంపులే కావలెను. పిల్లరా, దైవజనులు దేవదాసయ్య గారిని ప్రభువే అభిషేకించారు. ఆనంద తైలముతో నిన్ను అభిషేకించాను కనుక ఇప్పుడు స్నానము అనగా బాప్తిస్మము, ప్రభు భోజనం అనగా సంస్కారపు విందు నీవు ఇవ్వవచ్చు అని ప్రభువే దైవజనులకు తెలియజేసిన వారై ఉన్నారు. పిల్లరా, ఇదంతా జరిగి మరి అనేక సంవత్సరాలు అవుతుంది. అయితే ఆ సమయంలో రాజమండ్రి సంఘం మీద నిన్ను పాదిరిగా ఉంచాలంటే నీవు ఒప్పుకోలేదు కాబట్టి ఈరోజు అన్ని సంఘముల మీద పాదిరిగా ఉండడానికి నీకు నేను ఆర్డినేషన్ ఇస్తున్నానని చెప్పి ప్రభు దైవజనులకు తెలియజేసిన వారై ఉన్నారట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక్క సంఘాన్ని నేను పాలించలేను, ఒక్క సంఘాన్ని నేను మరి సంఘ కాపరిగా ఉండలేను అని దైవజనులు చెప్తే అన్ని సంఘాలకు
అనేక సంఘాలకు సంఘ కాపరిగా ఉండడం ఎలా సాధ్యమవుతుంది? అనేక సంఘాలను పాలించగలరా? అంటే ప్రియులారా, మరి తండ్రి ఎలా అనుకున్నారు కానీ ఈ రాజమండ్రి సంఘ బిడ్డలైన వారు, చిన్నలైన వారు, పెద్దలైన వారు అందరూ కూడా అయ్యగారి పేరు చెప్పబడినప్పుడు వారందరూ కూడా సిగ్గుపడ్డారంట. ప్రభా, నీ మాట నెరవేర్చుకున్నావు. ఇప్పుడు ఎక్కడైనా పాదిరి గారు లేనప్పుడు ఆయన బాప్తిసం ఇవ్వచ్చు, ప్రభు సంస్కారం ఇవ్వచ్చు అని మరి వారందరూ కూడా అనుకున్నారంట ప్రియులారా. ఆ కాలంలో దైవజనుని దేవుడు అభిషేకించినప్పుడు మరి దైవజనులకు అనేకమైన ఆత్మీయ వరాలు మరి దైవజనులకు ప్రభు అందించారు. ఆ సమయంలో ప్రియులారా, ఆయన ఆత్మ ద్వారా అనేకులకు కనబడేవారు. అయ్యగారు ఒకచోట కూర్చుండి మరి ప్రసంగం చెప్తూ ఉంటే వివిధ స్థలాల్లో ఉన్న వారికి మరి దైవజనులు కనబడుతూ ఉండేవారట ప్రియులారా. ఆ దినాల్లో మరి ఎప్పుడైతే వేరువేరు గ్రామాల్లో, వేరువేరు పట్టణాల్లో దైవజనులు వారికి కనబడి దైవజనులు వారికి బోధ అందిస్తున్నప్పుడు ప్రియులారా, మరి ఒకరితో ఒకరు ఫోన్ చేసుకుని మాట్లాడుకుని ఒకరితో ఒకరు విషయాలు చెప్పుకున్నప్పుడు, ఈరోజు అయ్యగారు మా ఊరు వచ్చారు, ఈ మాటలు మాకు తెలియజేశారంటే, లేదు లేదు ఈరోజు అయ్యగారు మా ఊరు వచ్చారు, మా ఊర్లో ఈ మాటలు చెప్పారంటుంటే, మరొకరు మరొక చోట అన్నారంటే, లేదు మా ఊర్లో ఉన్నారు మాకు ఈ మాటలు చెప్పారని మరి వారు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారట పిల్లారా. అప్పుడు అయ్యగారిని అడిగారంట, అయ్యా ఇది ఎలా సాధ్యం? మరి మీరు పలానా ఊర్లో ఉన్నారట, మా ఊర్లో ఉన్నారు కదా, మరి వేరే చోట కూడా ఉన్నారు కదా, ఇది ఎలా సాధ్యమైంది అని అడిగినప్పుడు దైవజనులు వారికి చెప్పిన మాట ఏమంటే, నిన్ను అనేక సంఘాలకు అభిషేకించాను కనుక అనేక సంఘాల్లో నీవు ఉండుట అనేది దీని ద్వారా నెరవేరుచున్నది. కనుక మరి నీ అభిషేకము ప్రత్యేకమైనది, నీ అభిషేకము ప్రాముఖ్యమైందని దైవజనులకు ప్రభువే తెలియజేసిన వారు అన్నారట. నిజమే పిల్లారా, దైవజనుల దేవదాసయ్య గారికి ఆత్మ సంచార వరం అనేది ఉంది. ఒకేసారి 7 ప్రాంతాల్లో దైవజనులు బోధిస్తూ ఉండేవారు. ఒకే మారు మరి 7 ప్రదేశాలలో మరి వివిధ ప్రసంగాలు దైవజనులు అందిస్తూ ఉండేవారట. ఇది నమ్మడానికి విడ్డూరంగా ఉండొచ్చు, నమ్మడానికి అసాధ్యంగా ఉండొచ్చు, మరి నమ్మడానికి ఏమాత్రం వీలు లేకపోయి ఉండొచ్చు, కానీ దేవుడు దైవజనులు దేవదాసయ్య గారి గురించిన ఈ ఆత్మీయ వరము, ఆత్మీయ ఫలము, ఆత్మీయ మరి విశేషమైంది పిల్లారా. మరి ఇది విన్నప్పుడు మరి దైవజనులకు మొదటగా ఎప్పుడైతే ఈ మాట ఆయన విన్నారో ఆయన గుండె గుబేలు మందంట. చెప్పులు, గొడుగు, క్రొత్త బట్టలు, చేతి సంచి ఇవేమీ లేకుండా, స్నానము చేయకుండా పరిశుద్ధంగానే నన్ను తండ్రి అన్ని స్థలాలకు పంపుచున్నారు. ఇందులో నా స్వశక్తి కొంచెమైనా లేదు, నా కట్టే మంచం మీదనే ఉన్నది, కానీ సర్వదేశాలకు ఆత్మ సంచారము నేను చేస్తూ ఉన్నానని మరి దైవజనులు తెలియజేశారట. ఒక్క నిమిషంలో 7 స్థలాలకు నా ఆత్మ వెళ్ళి వస్తుందని మరి ప్రభువే అయ్యగారికి తెలియజేసిన వారు అయినారు పిల్లారా. మరి భూలోకంలో, పరలోకంలో, పాతాళలోకంలో వీటన్ని స్థలాలకు ప్రభు నన్ను తీసుకుని వెళ్తున్నారు. మరి ఆ సమయంలో దైవజనులు మరి ప్రసంగిస్తున్న సమయంలో అయ్యగారు తెలియజేసిన మాట ఏమంటే, ఈ సమయంలో ఈ మీటింగ్కి రావడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే కారు ఎక్కాలి, దిగాలి, ఇలా ఎక్కి దిగడంలో నా గుండె కదిలిపోయి వణుకుతుంది. మరి నన్ను దించేవారు కూడా చంటి బిడ్డను ఎత్తుకున్నట్లుగా నన్ను ఇద్దరు ఎత్తి కారులో పెడుతున్నారు. వృద్ధాప్యం వల్ల ఈ బలహీనతనే గురవుతూ ఉన్నాను. అయితే ఇట్టివాడినైన నన్ను దేశ సంచారము చేయాలి అంటే ఇది సాధ్యం కాదు కదా. మరి పక్క ఊరు రావడానికి, పక్కనున్న స్థలానికి రావడానికి నాకు ఎంతో ఇబ్బంది అవుతుంటే, అన్ని దేశాలు తిరిగి దేవుని సువార్త అందించాలి అంటే ఇది అసాధ్యమయ్యే పని. కనుక దేవుడు నన్ను ఈ రీతిగా తీసుకుని వెళ్ళి అనేక స్థలాల్లో తన పని చేయించుకుంటున్నారని దైవజనులు ఆనాడు సాక్ష్యమిచ్చిన వారు ఉన్నారంట పిల్లారా. పిల్లారా, మరి ఈ మాటలు దైవజనులు దేవదాసయ్య గారు మరి 10వ తారీఖు 1959 సంవత్సరంలో తెలియజేసిన వారు ఉన్నారు. అందుచేత ఈరోజు మనం గమనించవలసింది ఏమంటే, దైవజనులకి దేవుడిచ్చిన వరము ఆత్మ సంచార వరం. ఇది మాత్రమే కాదు, అనేకమైన వరాలు దైవజనులకు ప్రభువే అందించిన వారు ఉన్నారు. ఆయన ఆత్మ సంచార వర విషయంలో దైవజనులు ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన అనుభవాలు తెలియజేస్తూ, నాకు కునిగిపాట్లు వస్తూ ఉంది, దీనిలో నన్ను ప్రభు తీసుకుని వెళ్తున్నారు, నేను కుర్చీలో ఉన్నప్పుడు, నేను భోజనం చేస్తున్నప్పుడు, నేను ప్రసంగిస్తున్నప్పుడు వారు ప్రభు నన్ను తీసుకుని పోవచ్చు ఉన్నాడు. నిజమే, ఈరోజు ఆయన శక్తికి ఏది ఆటంకం? నేను క్రమంగా అసలు పనిలోనికి, అసలు గదిలోనికి, అసలు జ్ఞానంలోనికి వస్తున్నాను. అది నా పని కాదు, నా వశములో లేదు, నా మిషను కాదు, కానీ పరలోకంలో దేవుని యొక్క ఏర్పాటు, అది లేకపోతే భూలోకంలో జరగదు అని దైవజనులు మరి ఆ సమయంలో వారితో తెలియజేసిన వారు అయినారట. ప్రియులారా, ఈరోజు మనం గమనించవలసింది ఏమంటే,
ఇక్కడ కూడా ఒక అక్కర అనేది ఉంది. అదేమంటే భూలోకం అంతటికి సువార్త పోవాలి అనే అక్కర. సౌలు యొక్క అభిషేకములో అక్కర మనం చూస్తాం. దావీదు యొక్క అభిషేకంలో కూడా అక్కర మనం చూస్తాం. దైవజనుని యొక్క అభిషేకంలో కూడా అక్కర అనేది మనం చూస్తాం. పిల్లరా, అక్కర లేనిదే అభిషేకము రాదు, ఏర్పాటు లేనిదే అభిషేకము రాదు. ఈరోజు మన అక్కర ఏమై ఉంది? లోక సంబంధమైన అక్కరలు మనము కలిగి ఉన్నామా? లోక సంబంధమైన ఆలోచనలు, తలంపులు మనం కలిగి ఉన్నామా? లేక ప్రభు యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మనము ప్రయాసపడే వారంగా ఉన్నామా? పిల్లరా, దేవుని కొరకు మనము అక్కర కలిగి జీవించే వారంగా ఉంటే, దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు మనం అక్కర కలిగే వారంగా ఉండగలిగినప్పుడు దేవుడు తన ఆత్మాభిషేకాన్ని మనకు దయచేసేవారై ఉన్నారు. పిల్లరా, మరి ఈ దినము ప్రభు బిడ్డలమైన మనలను దేవుడే అనేకులను ఆశీర్వదిస్తున్న దేవుడు ఈరోజు నిన్ను నన్ను అభిషేకించడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. ఈ అభిషేకం మనం పొందాలి అంటే అక్కర అనేది ఉండాలి, పరలోకంలో మరి ఏర్పాటు అనేది ఉండాలి. పిల్లరా, ఈ అభిషేకము అనేది మనం పొందిన తర్వాత మరలా మరలా దాన్ని మనం కోల్పోయే వారంగా ఉండకూడదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు అసలు అభిషేకం అనేది ఎవరికి అన్నట్లయితే, మరి ప్రాముఖ్యంగా మరి మనకు కొన్ని విషయాలు కనబడుతూ ఉంటాయి. అవేమంటే, మొదటగా రాజులకు అభిషేకం జరిగినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. చూసాం కదా, మరి మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో పిల్లరా దావీదు యొక్క అభిషేకము, 10వ అధ్యాయంలో ఈ యొక్క సౌలు యొక్క అభిషేకం మనకు కనబడుతుంది. కనుక రాజులకు దేవుడు అభిషేకం చేయిస్తూ ఉండేవారు. రెండవదిగా మనం చూస్తే నిర్గమకాండంలో చూస్తున్నప్పుడు యాజకులకు అభిషేకము అనేది మనకు కనబడుతుంది. పిల్లరా, దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకున్న యాజకులైన వారిని నిర్గమకాండం 29వ అధ్యాయంలో మనం చూస్తే వారిని అభిషేకించమని 7వ వచనంలో ప్రభు తెలియచేస్తున్నాడు. అభిషేక తైలమును తీసుకుని అతని తల మీద పోసి అతన్ని అభిషేకింపవలను. మొదటగా రాజుల అభిషేకం మనకు కనబడుతుంది. రెండవది యాజకులకు అభిషేకం మనకు కనబడుతుంది. పిల్లరా, మరి ఈ దినము ప్రభు బిడలమైన మనలను కూడా ఆయన అభిషేకిస్తానంటున్నాడు. మరి మనం రాజులము కాదు కదా, మనము యాజకులము కాదు కదా, మరి మనకెందుకు అభిషేకం? మనం ఎందుకు అభిషేకింపబడాలి అంటే, పిల్లరా, మరి దేవుడు కాలక్రమేణా అనేకులైన వారిని, తన ప్రజలైన వారిని, తన ఏర్పాటు చేసుకున్న వారిని అభిషేకిస్తూ వచ్చారు. అందుచేత ఈ దినము మనలందరినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ మొదటి పేతృపత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. పిల్లరా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే రాజులకు అభిషేకం కనబడుతుంది, యాజకులకు అభిషేకం కనబడుతుంది, అలాగనే దేవుడు ఏర్పాటు చేసుకున్న వంశము లేవీయులైన వారికి అభిషేకం అనేది కనబడుతూ ఉంది. అలాగనే మరి దేవుని సొత్తైన ప్రజలు, ఎవరినైతే దేవుడు ప్రత్యేకపరుచుకున్నారో వారికి కనబడే అభిషేకం కూడా మనం చూస్తాం. అయితే ఇప్పుడు పేతురు రాసిన పత్రికలో ఆయన ఏమంటున్నారంటే, దేవుడు చీకట్లో ఉన్న మిమ్మలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచారు. ఎందుకు పిలిచారు అంటే తన గుణాతిశయములను ప్రచురము చేయడానికి. ఈరోజు ప్రభు యొక్క గుణాతిశయములను మనము ప్రచురము చేసేవారం ఉన్నామా? ప్రభు యొక్క దివ్య లక్షణములను మనము ప్రచురము చేసేవారం ఉన్నామా? ఆయనను పోలి జీవించట ద్వారా, ఆయనలా బ్రతుకుట ద్వారా, ఆయనలా మన బ్రతుకులు సరి చేసుకున్నట ద్వారా మనము చీకట్లో ఉన్న మనము, దేవుని వెలుగులోనికి వచ్చిన మనము ఆయన వెలుగును అనేకులకు పంచిపెట్టేవారం ఉన్నామా? ఆలోచన చేసుకుందాం పిల్లారా. ఇక్కడ మనం చూస్తే తన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే పిల్లారా, మరి మొదటిగా ఏర్పరచబడిన వంశము, రెండవది రాజులు, మూడవది యాజక సమూహము, నాలుగవది పరిశుద్ధ జనము, ఐదవది దేవుని సొత్తైన ప్రజలు. కనుక ఈ 5 రకాల వారికి దేవుడు అభిషేకం ఇస్తూ ఉన్నాడు. ఈరోజు తన అభిషేకాన్ని దేవుడు మనకు అందిస్తూ ఉండగా పిల్లారా, మరి మనము ఆ అభిషేకాన్ని కాపాడుకోగలుగుతున్నామా? ఆయన మనకిచ్చే ఈ ఆత్మాభిషేకాన్ని మనము కాపాడుకోగలుగుతున్నామా? ఆయన మనకు అనుగ్రహిస్తున్న తన ఆత్మానంద తైలముతో ఆయన మనల్ని అభిషేకిస్తున్న విధానమును మనము కాపాడుకోగలుగుతున్నామా?
యోచన చేసుకుందాం ప్రిలారా. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు అనేకలైన వారు దేవుడు వారికి ఇచ్చిన ఆత్మను వారు కాపాడుకున్నారు, మరికొద్ది మంది ఆ ఆత్మ వారు కాపాడుకోలేకపోయినట్లు మనం చూస్తాం. ఈరోజు దేవుడు ఆత్మీయ వరాలతో ఆత్మీయ ఫలాలతో నేను నింపడానికి, నేను అభిషేకించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటే ఈరోజు మనము ఆ ఆత్మ అభిషేకాన్ని పొందడానికి సిద్ధముగా ఉన్నామా? యోచన చేసుకుందాం ప్రియులారా. కనుక దైవజనుడు దేవదాసయ్య గారు మరి ఆగస్టు 10వ తేదీన మరి బరంపురంలో ఆయన అభిషేకింపబడ్డారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ప్రియులారా బైబిల్ మిషన్ అన్ని సంఘాల్లో కూడా మరి ఈ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తైలాభిషేకపు పండుగ జరుగుట అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి దీని యొక్క చరిత్రను ఒకసారి మనం జాగ్రత్త పరిశీలన చేస్తే పిల్లరా దైవజనుని దేవుడే అభిషేకించారు. ఆ రోజు నుండి అనేక సంవత్సరాలు మరి బైబిల్ మిషన్ సంఘాల్లో జరిగిన క్రమం ఏమంటే పాదిరి గారిని కూర్చోబెట్టి సంఘమంతా కలిసి తైలం పోసి అభిషేకిస్తూ ఉండేవారు. దైవజనుని ఎలాగన దేవుడు అభిషేకించారో అలాగనే సంఘ బిడ్డలందరూ కలిసి వారు వారి తైలములు తీసుకుని మరి పాస్టర్ గారిని కూర్చోబెట్టి మరి వారి మీద ఈ అభిషేక తైలాన్ని పోసి దేవునికి ప్రతిష్ట చేస్తూ అభిషేకిస్తూ ఉండేవారు. పిల్లరా ఇది అనేక సంవత్సరాలు కొనసాగింది. మా తండ్రి గారు బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ ఎన్ యేసురత్నయ్య గారు కాకినాడ వచ్చిన కొత్తలో మరి ఇక్కడ ఉపవాస కూటాలు జరుగుతూ ఉన్నాయి. ఉపవాస కూటాలు జరిగిన తర్వాత మరి తైలాభిషేకం చేయాలి, తైలాభిషేకం జరగాలి. పిల్లరా జరుగుతున్న సమయంలో మరి తైలాభిషేకం ఎలా జరుగుతుంది? మరి కాకినాడ వచ్చిన కొత్త ఎక్కువ మంది విశ్వాసులు కూడా లేరు. ఈ విశ్వాసులు లేనప్పుడు మరి వచ్చి నన్ను అభిషేకించండి అని ఎవరికి చెప్తారు? ఉన్న కొద్ది మందికి చెప్తే వారు ఏమనుకుంటారు అన్న తలంపులు ఉన్నప్పుడు ప్రభువే మరి యేసురత్నయ్య గారికి తెలియజేసిన మాట ఏమంటే ప్రత్యక్ష గుడారములో ఉన్న ఉపకరణాలన్నిటినీ ఎలాగున మోషే అభిషేకించాడో అలాగున నీవు కూడా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని అభిషేకించు, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రతిష్ఠించు అని చెప్పడం జరిగింది. పిల్లరా ఎప్పుడైతే ఇది చెప్పబడిందో ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మరి కాకినాడ సంఘంలో ప్రతి సంవత్సరము తైలాభిషేక పండుగ జరుగుతూ ఉంది. మరి ప్రతి సంవత్సరం మీరు చూస్తున్నారు, మరి టీవీల్లో పేపర్లో వార్తల్లో మీరు చూస్తూ ఉన్నారు. పిల్లరా వేలాది మంది ఈ తైలాభిషేక పండుగకు అనేక గ్రామాల నుండి, అనేక పట్టణాల నుండి, అనేక రాష్ట్రాల నుండి వచ్చి దీవెనలు పొందుకుంటూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ మిషన్ యొక్క ముఖ్య సిద్ధాంతం ఏంటంటే ఆయన మీతో చెప్పునది చేయడి. పిల్లరా మరి మా తండ్రి గారికి యేసురత్నయ్య గారికి ప్రభు చెప్పిన మాట వచ్చిన వారందరినీ అభిషేకించు. ఆ రోజు కొద్ది మందే ఉన్నారు, కేవలం ఒక 10-15 మంది ఉంటే వారిని మరి తండ్రి గారు అభిషేకించారు. పిల్లరా ఎందుకు అభిషేకం అంటే వేటినైతే అభిషేకిస్తారో అవి ప్రతిష్ఠితములవుతాయి, అవి ప్రత్యేకింపబడతాయి అని ప్రభు అయిన దేవుడు సెలవిచ్చాడు. కనుక మందిరంలో ఉన్న ఉపకరణాలు, ప్రత్యక్ష గుడారంలో ఉపకరణాలన్నిటినీ ఎలాగునైతే మరి తైలం పోసి అభిషేకించారో అలా అభిషేకించడం ద్వారా ఆ ఉపకరణాలన్నీ ప్రతిష్ఠితమయ్యాయో వాటికి తగిలేవి కూడా ప్రతిష్ఠితం అవుతాయని చెప్పి బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటను బట్టి ప్రభువే సెలవిచ్చారు. మరి నీ సంఘ విశ్వాసులు లేక ఈ ప్రత్యక్ష గుడారంలో ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు తైలం పోసి అభిషేకించు అని. ఇలాగున్న మరి వేలాది మంది ప్రతి సంవత్సరము కూడా మరి తైలాభిషేకంలో ఏకీభిస్తూ దేవుని కొరకు ప్రత్యేకింపబడుతున్నారని మీకు తెలియజేస్తూ సంతోషిస్తూ ఉన్నాం. పిల్లారా మరి అనుకోని విధంగా ఈ సంవత్సరము మరి కరోనా వ్యాధి ముమ్మరంగా విస్తరిస్తున్న కారణాన మరి ఈ సంవత్సరము తైలాభిషేకము నిజానికి రేపు సోమవారం 10వ తారీఖు జరగవలసి ఉంది. కానీ ఈ కరోనా వ్యాధి విస్తరిస్తున్న మరి సమయమున అనేక వేలాది మంది ఒకచోట కూడిండుట మీకు మంచిది కాదు అన్న ఉద్దేశము చేత మరి దీన్ని ప్రస్తుతానికి వాయిదా వేయడం జరుగుతుంది. ప్రభుచితమైతే త్వరలో మరలా ఒక తారీఖు మీకు తెలియజేసి ఆ రోజు మరి అందరికీ తైలాభిషేక పండుగ ఏర్పాటు చేయడం జరుగుతుంది. రేపటికి మాత్రం మరి స్వస్థతశాల కార్యక్రమం యథావిధిగా జరుగుతుంది. తైలాభిషేక పండుగ మరి పండుగ రూపంలో క్రిస్మస్ పండుగకు మనం ఎలా కూడుకుంటామో, గుడ్ ఫ్రైడే ఈస్టర్ పండుగలకు మనం ఎలా కూడుకుంటామో అలాగనే తైలాభిషేకపు పండుగ మరి పండుగ రూపేణ జరుగుతుంది. మరి ప్రేరేపణ కలిగిన వారు మీరు మీ తైల బుడ్డీలు మీ తైలం మీరు తీసుకుని రండి. మరి ఎవరు తైలం వారు పట్టుకుని వస్తే వాటి కొరకు ప్రార్థన చేస్తాం. తర్వాత మీరు వాటిని తీసుకుని వెళ్ళి మరి మీ గృహాల్లో వాటిని మీ కొరకు మీరు రాసుకునవచ్చు.
వాటిని మరి ప్రార్థన తైలంగా మీరు వాడుకొని వచ్చని మీకు తెలియజేస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, ఇక్కడ మరి ఇదిన వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మొత్తానికి అభిషేకము అనేది అక్కర ద్వారా కలుగుతుంది. అక్కర అనేది అభిషేకమునకు మార్గము సరళము చేస్తుంది. ఈరోజు మరి మీరు ఏ అక్కర కలిగి ఉన్నారు యోచన చేసుకుని పిల్లరా, అక్కర ద్వారా అభిషేకము, ఏర్పాటు ద్వారా అభిషేకం అనేది జరుగుతుంది. కనుక ఈరోజు దేవుడు మనందరి పట్ల కూడా ఆయన ఒక అక్కర కలిగి ఉన్నాడు. ఏంటి దేవునికున్న అక్కర అంటే, నీవు దేవునికి ప్రతిష్ఠితం కావాలి, నీవు దేవునికి పవిత్రమైన వాడుగా ఉండాలి, నీవు దేవునికి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి, నీవు దేవునికి ఇష్టమైన పాత్రగా మార్చబడాలి. ఇదే దేవునికి నీ పట్ల ఉన్న అక్కర. కనుక పిల్లారా, మరి ఈ సంవత్సరం తైలాభిషేకం బహిరంగంగా జరగకపోయినా మరి మోకరించి మనం ప్రార్థించినప్పుడు ఎలాగున్న మేడగదిలో 120 మంది మీదకి దేవుడు తన ఆత్మాభిషేకాన్ని అనుగ్రహించారు, తన ఆత్మను వారి మీదకి నింపారో దింపారో, అలాగున్న రేపు సోమవారం 10వ తారీఖున మనందరం కూడుకుందాం, శాలలో మనమందరం ప్రార్థన చేద్దాం. దేవుడే మరి మన మీదకి తన ఆత్మను నింపేవాడు, తన ఆత్మను దింపేవాడు. ఆత్మీయ వరాలతో, ఆత్మీయ ఫలాలతో, ఆత్మీయ అభిషేకాన్ని దేవుడు మనకు దయచేసేవాడు అయినాడు. కనుక పిల్లారా, మరి ఎలాగున్నా సౌలు అభిషేకం పొందినప్పటికీ కూడా తన అభిషేకాన్ని కోల్పోయాడు, దావీదు అభిషేకం కోల్పోయినప్పటికీ కూడా మరలా తిరిగి దేవుని ప్రార్థించి తన అభిషేకాన్ని సంపాదించుకున్నాడు. ఏదైనా మనం ఏ స్థితిలో ఉన్నాం యోచన చేసుకుని, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపండి, నీ ఆత్మీయ వరములతో నన్ను నింపండి, నీ ఆత్మీయ ఫలములతో నన్ను నింపండి. ప్రభువా నీ కొరకు ప్రత్యేకమైన వాడిగా, ప్రతిష్ఠితమైన దానిగా నన్ను ప్రత్యేకపరచుకోండి తండ్రి, నన్ను పవిత్రపరచండి అంటూ ప్రభువును మనం ప్రార్థిస్తూ సిద్ధపడగలిగినప్పుడు మరి ప్రభువే మనలను ఆత్మీయ వరములతో, ఆత్మీయ ఫలాలతో నింపి అభిషేకించేవారైనారు. దైవజనులు ఎలాగునైతే ఆత్మీయ వరాలతో అభిషేకింపబడ్డారు, ఈరోజు ఎందరైతే ఆ ఆత్మీయ వరాలు, ఆత్మీయ ఫలాలు పొందాలని ఆశపడతారు పిల్లరా, వారు మోకరించి ప్రభువును ప్రార్థించి ప్రభువా నీ ఆత్మ చేత నన్ను నింపండి అని అడగగలిగినప్పుడు ప్రభువే తన ఆత్మానంద తైలము చేత మనల్ని నింపి మనలను అభిషేకించేవారైనారు, ఆత్మీయ వరాలు, ఆత్మీయ ఫలాలు మనకు దయచేసేవారైనారు. కనుక పిల్లరా, విన్న ఈ మాటలు మీ మనసులో ముద్ర వేసుకుని ఈ 40 దినాల పాటు ప్రతిరోజు మరి సమయానికి మీరందరూ ఏకీభవిస్తున్నారు, సమయానికి వాక్యం వింటున్నారు, ఈ వాక్యముల ద్వారా మీరు బలపడి ఉన్నారని నమ్మి మేము ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మరి వీరుని బట్టి మరి ప్రతిదినము మీకు వాక్యం అందించడానికి మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. కనుక మరి యూట్యూబ్లో వింటున్న ఈ వాక్యాల ద్వారా మీరు బలపడుతున్నారని మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. మరి మీ యొక్క ఫీడ్బ్యాక్ కామెంట్ రూపంలో కానీ లేక వాట్సాప్లో మెసేజ్ రూపంలో కానీ మాకు తెలియచేయండి. మరి మీ ప్రార్థన అవసరతలు అంటే మాకు తెలియచేయండి, మేము తప్పనిసరిగా మీ కొరకు ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభు రాకడ ఆలస్యమైతే మరలా మనందరం కూడా యథావిధిగా సంఘాల్లో కూడుకుంటాం, సంఘాల్లో కలుసుకుంటాం, మరలా ఘనమైన గొప్పదైన తైలాభిషేకాన్ని మనం జరిగించుకునే వారమే ఉన్నాం. కనుక ఈ దినం ప్రభు బిడలమైన మనము ఎవరికి వారమే మన ఆత్మలను మన మనస్సులకు ప్రభువునకు సమర్పణ చేసుకుని ఆయనకి ఇష్టమైన బిడలుగా మనం జీవించగలిగినప్పుడు మరి ప్రభువే మనలను పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, తన కొరకు ప్రత్యేకపరచుకొని ఏర్పరచబడిన వంశముగాను, రాజులైన యాజక సమూహంగాను, దేవుని సొత్తైన ప్రజలుగాను ఆయన మనల్ని నింపి మరి ఆయన తన ఆత్మచేత మనల్ని నింపి మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచేవారై ఉన్నారు. కనుక మరి ఈ ఆత్మాభిషేకము ద్వారా మరి మనము తండ్రి రాజ్యాన్ని చేరవలసిన వారమే ఉన్నాము. కనుక ఆత్మీయ వరాలు, ఆత్మీయ ఫలాలు, ఆత్మానంద తైలము, ఆత్మీయ సంతోషము, సమాధానము చేత మనం నింపబడలాగున ప్రభును ప్రార్థించుకుంటూ స్తుతించగలిగినప్పుడు ప్రభు రాగా ఎలాగున్నా బుద్ధి కలిగిన కన్యకల దగ్గర తైలం ఉన్నది, ఆ తైలం అయిపోకుండా వారు మరి సిద్ధెల్లో తమ తైలాన్ని సిద్ధపరచుకున్నప్పుడు మరి వారి తైలం వారికి ఉంది కనుక వారు ఎలాగునైతే పెండ్లి కుమారుని చేరుకోగలిగారో, ఇదను మనము బుద్ధి కలిగిన వారమై తైలము అనబడిన అభిషేకమును కలిగి సంపాదించుకుని ఆ తైలమును కలిగి జీవించుట ద్వారా, ఆ అభిషేకాన్ని పొందుకునుట ద్వారా ప్రభు రాగా ప్రభుతో పాటు ఆయన మేఘాన్ని మనం చేరే వారమింటాం. అటు ధన్యత దేవాతి దేవుడు మనకెలకు ప్రసాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ దినము ప్రభువా నీ అభిషేకమును గురించి కొన్ని సంగతులు మేము ధ్యానించడానికి నీవిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ప్రభువా సౌలుకు, దావీదుకు తైలము పోసి అభిషేకం జరిగింది. దేవా మేడగదిలో 120 మంది మీదకి ఆత్మచేత నువ్వు వారిని అభిషేకించావు. ఈనాడు సంఘబిడలైన మమ్ములను
తైలముతో అభిషేకిస్తున్నావు, ఆత్మతోనూ అభిషేకిస్తున్నావు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ అభిషేకము ద్వారా మేము నీ కొరకు ప్రత్యేకమైన జనాంగంగా, పవిత్రమైన జనాంగంగా మా బ్రతుకులు మార్చుకోవడానికి, మా జీవితాలు సరిచేసుకోవడానికి ప్రభా నీవే మాకు సహాయం చేయండి. ప్రభా తైలాభిషేకము ద్వారా దేవా గత దినాల్లో, గత సంవత్సరాల్లో అనేక మంది పాపులను పరిశుద్ధపరిచావు, అనేక మంది రోగులను స్వస్థపరిచావు, అనేక మంది దేవా దీనస్థితిలో ఉన్న వారిని లేవనెత్తావు. తైలాభిషేకం ద్వారా గొప్ప గొప్ప సాక్ష్యాలు ప్రభా మా సంఘాల్లో నీవు గత సంవత్సరాలుగా వినిపిస్తూ వచ్చావు. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మరి ఈ సంవత్సరం అయితే దేవా బహిరంగంగా ఆర్భాటంగా మరి వేలాది మందితో మేము తైలాభిషేకం చేసుకోలేకపోతున్నప్పటికీ కూడా ప్రభా నీవే ప్రతి వారిని వారున్న స్థలములోనే నీ ఆత్మ చేత నింపేవాడమై ఉన్నావు. నీ ఆత్మ వరముల చేత, నీ ఆత్మ ఫలముల చేత, నీ ఆత్మీయ నింపుదల, ఆత్మీయ కాపుదల దేవా నీవే ప్రతి వారికి దయచేయుచున్నావని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. నీకు వందనాలయ్యా. దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ఎందరైతే ఈ వాక్యం వింటున్నారో ప్రతి వారిని ప్రభా నీ ఆత్మ చేత నింపండి. ప్రతి వారిని నీ ఆత్మీయ వరాలు, ఆత్మీయ ఫలాల చేత వారిని నింపండి ప్రభా. వారి శరీరంలో ఉన్న ప్రతి బలహీనత యావత్తు తొలగిపోలాగున్నా, వారిలో ఉన్న నీరసనిస్తతో తొలగిపోలాగున్నా, వారిలో ఉన్న అంధకార శక్తులన్నీ తొలగిపోలాగున్నా, వారి జీవితాల్లో అవలంబుకున్న ఈ చీకటంతా తొలగిపోలాగున్నా ప్రభా నీ ఆత్మ చేత వారిని నింపండి. నీ ఆత్మ చేత వారిని వెలిగించండి. ఎందరు ఏ అవసరతలో ఉన్నారో, ఎందరు ఏ అక్కరలో ఉన్నారో ప్రభా అక్కరను బట్టి అభిషేకం వచ్చిందని వాక్యంలో మేము చూసాము కనుక దేవ వారి అక్కరను బట్టి నీవే వారిని అభిషేకించండి. వారి అక్కరను బట్టి వారిని హత్తుకునే కృప, వారి అక్కరను బట్టి నీతో సహవాసం చేసే కృప, వారి అక్కరను బట్టి నీతో సాంగత్యం చేసే కృప, వారి అక్కరను బట్టి ప్రభా నీ యొక్క అభిషేకమును సంపాదించుకునే కృప ప్రతి వారికి దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నీకు స్తోత్ర. వింటున్న ఈ మాటలు 40 దినాలుగా ప్రతి దినము మా బిడ్డలైన వారు వింటునే సందేశాల ద్వారా ఆత్మీయంగాను, శారీరకంగాను, మానసికంగాను ప్రతి వారిని నీవే బలపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. మా దేవ మరి ఈ దినము విన్న మాటలు వారి హృదయంలో భద్రపరుచుకుని ఎలాగున్న మా తండ్రి గారిని ప్రభా నీవు బలపరుచుకుని ఆత్మీయ వరాల చేత నింపి అనేకమైన అద్భుతాలు దైవజనుల ద్వారా నువ్వు జరిగించావు. అలాగున్నాయి ప్రభా, ఎలాగున్న ఏసరత్నయ్య గారి ద్వారా ప్రతి సంవత్సరం తైలాభిషేక పండుగ జరిగిస్తూ అనేక మంది రోగులకు, పాపులకు స్వస్థతలు, ఆశీర్వాదాలు నువ్వు అనుగ్రహిస్తూ వచ్చావు. ఈ దినము ప్రభా నీ ఆత్మీయ వరాలు, ఆత్మీయ ఫలాలు చేత ప్రతి ఒక్కరిని ప్రభా నీవే నింపుకుని ప్రతి ఒక్కరిని ప్రభా నీవే తండ్రి వృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం. ఆత్మచేత నింపమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. మేము ఎవరము కూడా నీ ఆత్మ లేని వారముగా ఉండకుండా నీ ఆత్మచేత నింపబడి, నీ ఆత్మచేత ప్రభా సంపూర్ణంగా మేము నింపబడి నీ కొరకు ఇష్టమైన బిడ్డలుగా జీవించుటకు కృప చూపించమని అడుగుచున్నాము తండ్రి. నీకు స్తోత్ర ప్రభా. ఎలాగున బుద్ధిగల కన్యకలు చివరి వరకు వారి తైలాన్ని వారు కాపాడుకున్నారు, ఆ రీతిగా మేమును ప్రభా మా తైలమును మేము కాపాడుకుంటూ, మా ఆత్మను మేము కాపాడుకుంటూ, మా అభిషేకం మేము కాపాడుకుంటూ నీ నిత్యరాజ్యంలో ప్రవేశించగల కృప మీరే మాకు లేరకుండా దయచేసి మహిమనుందమని, మా ప్రార్థనలు అంగీకరించమని, మమ్మల్నందరినీ నీ రాక కొరకు సిద్ధపరిచి ఆయత్తపరుచుకునమని, త్వరగా పెండ్లి కుమారుడుగా మా మధ్య దిగవచ్చు ఈ దినము మాలో ప్రతి ఒక్కరిని మేమున్న స్థలంలోని అభిషేకించు చున్న అభిషేక్తుడైన యేసే పేరట వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత పిల్లరా గమనించండి, మరి రేపు సోమవారం, నిజానికి 10వ తారీఖు సోమవారము తైలాభిషేక పండుగ జరగవలసి ఉంది. కానీ మరి కరోనా వ్యాధి విస్తరిస్తున్న కారణాన తైలాభిషేక పండుగ ఆర్భాటంగా మరి జరగడం లేదు. అందును బట్టి రేపు కేవలము మరి పండుగ రూపేణా పండుగ జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు ఏకీభించండి, మనందరం షాల్లో కలుసుకుందాం. ఎవరు తైలం వారు తీసుకుని రండి. మరి మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. తర్వాత మీ గృహాలకు మీరు వెళ్ళి ఆ తైలాన్ని మరి మీరు మీ యజమానులకు, మీ బిడ్డలకు అందించవచ్చని మీకు తెలియజేస్తూ ఉన్నాం. అలాగున్నీ మరి ఏ విధమైన ఆహార మరి పొట్లాలు కానీ పలహారం కానీ రేపు పంచడం జరగట్లేదు. ఎవరు కూడా ఏమి తీసుకురావద్దు అని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కనుక మరి మీ కొరకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నాం. మరి శాలంతా శుభ్రం చేయబడుతుంది, ప్రతి వారం శానిటైజ్ చేయబడుతుంది. అలాగనే మరి దూరం దూరంగా కుర్చీలు వేసి అందరం కూర్చోబెడుతూ ఉన్నాం. అందరికీ టెంపరేచర్ చెక్ చేస్తున్నాం, అందరికీ శానిటైజర్ రాస్తున్నాం. ఇలా ఉన్న తగిన జాగ్రత్తలని మేము పాటిస్తున్నాం. కాబట్టి మరి శాలకు రావడం ద్వారా అనేక మంది ప్రతి వారం అనేకమైన అద్భుతాలు, స్వస్థత కార్యాలు వారు పొందుకుంటూ ఉన్నారు. మీలో చాలామంది కూడా అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు
దేవుడు చేసిన మేలు అనుభవించారు. కనుక ఈ దినం పండుగ దినము కనుక మరి మీరు మీ కుటుంబ సమేతంగా వచ్చి పండుగలు ఏకీభించి దైవ దీవెనలు పొందాలని మీకు తెలియజేస్తున్నాం. ప్రభు రాకడ ఆలస్యమైతే మరి మరొక దినాన ఘనముగా మరి తైలం పోసి మీ అందరికీ అభిషేకము చేయడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాం. అలాగనే మరి మోషి ఉపాస ధ్యానాల ముగింపు మరి జరిగింది కనుక మరి రేపు సోమవారం ఉదయం ఎవరైనా సిద్ధపడి ఉంటే వారికి బాప్తిస్మాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కనుక బాప్తిజం కొరకు సిద్ధపడిన వారు మరి మీ పేర్లను మీ యొక్క సంఘ పెద్దలకు కానీ లేక సోమవారం ఉదయమే శాలకు వచ్చి మీ పేర్లను నమోదు చేయించుకోవాలని తెలియజేస్తున్నాం. మరి రెండవ సోమవారం కనుక సంస్కార బిందు ఉంటుంది. ఈ విషయాన్ని కూడా గమనించి ప్రతి ఒక్కరు ఏకీవించి దీవెనలు పొందాలని తెలియజేస్తున్నాం. అందరికీ మరణాత దేవుడు ముందు. వంధించి మమ్మందరిని వాసిపోయినాయకుడు, వాసిపోయినంతలోనే మాసిపోదు నీ సంగం. ఆనందా పరిపుడా ఆద్యంతారు.
తో